జీజీహెచ్కు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నెల్లూరులోని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ప్రసూతి, చిన్నపిల్లల భవనాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నపిల్లల వార్డును పరిశీలించారు. వైద్య చికిత్స నిమిత్తం అడ్మిట్ అయిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని సందర్శించారు. చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తదనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులతో సమావేశమయ్యారు. జీజీహెచ్లో అందిస్తున్న వైద్య సేవలను, వైద్య పరికరాలు, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్స్ పరిస్థితి, వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించిన వైద్యులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటప్రసాద్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జయచంద్రారెడ్డి, జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ కమిటీ కోఆర్డినేటర్ లక్ష్మీ సునంద, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.